Hello andi, welcome back to Busy Housewife. ఈ రోజు ఈ వీడియో ఊటీలోని షూటింగ్ స్పాట్లలో ఒకటైన 9th mile. ఇది ఊటీ నుండి 9 miles దూరంలో ఉంటుందండి, అందుకే దీన్ని 9th mile షూటింగ్ స్పాట్ అంటారు. ఊటీ నుండి 8 miles దూరంలో కూడా ఇంకొక షూటింగ్ స్పాట్ ఉంది. అక్కడ అంతగా నాకేమీ అనిపించలేదండి, అక్కడ అందుకే వీడియో ఏమీ తీయలేదు. యాక్చువల్గా ఈ 9th mile పేరు 9th mile కాదండి, వెన్ లాక్ డౌన్స్ అంటారు. కానీ ఈ 9 miles దూరంలో ఉండటం మూలన షూటింగ్ స్పాట్ కాబట్టి 9th mile షూటింగ్ స్పాట్ అని అందరూ పిలుస్తూ ఉంటారండి. రండి వెళ్దాము, దీని అందాలు కూడా చూద్దాము. ఈ వే అంతా కూడా సైడ్ అంతా స్నాకింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. మొక్కజొన్న పొత్తులు, అలాగే కారం వేసిన పప్పు, ఇలాగ బిస్కెట్స్, చిప్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. దీని మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి, కానీ ఈ మెయిన్ గేటు ఓపెన్ చేయలేదు, సైడ్ నుండి ఒక చిన్న గేట్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వచ్చాక వ్యూ ఇలా ఉంటుందండి, ఆ రెడ్ కలర్ హట్ లాగా కనిపించింది కదా, అది మనం లోపలికి వెళ్ళే దారి. అలాగే ఈ రైట్ సైడ్లో ఈ గుడిసెలాగా కనిపిస్తుంది కదా, ఇది టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ తీసుకొని ఈ వే నుండి లోపలికి వెళ్ళాలి. లోపలికి వచ్చిన వెంటనే వ్యూ అనేది ఇలా ఉంటుందండి, రెండు దారులు కనిపిస్తాయి మనకి. ఒక సైడ్ అంతానేమో ఇలాగ పామ్ మెలికల్లాగా ఉంటుంది, ఒక సైడ్ అంతానేమో స్ట్రైట్ రోడ్డు ఉంటుందండి. మనం ఎటు వెళ్ళినా కూడా ఇక్కడికే వస్తాము. ఎటు వెళ్ళాలనేది ఎవరిష్టం వాళ్ళదండి. మేమైతే ఈ సిమెంట్ ఈ తార్ రోడ్ లాగా ఉంది కదా, దీన్నే ఎంచుకున్నాము. ఎందుకంటే హైట్ ఎక్కాలి కాబట్టి ఈ పామ్ మెలికల్ రోడ్ అనేది కొంచెం ఎక్కువగా డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్లు, అలాగే హైట్ ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. ఎక్కేది ఈజీ రోడ్ ఎంచుకోవటం బెటర్ అనేసి మేము ఇందులో వెళ్ళి రిటర్న్ ఆ రోడ్లో వచ్చామండి. పైకి వెళ్ళాక వ్యూ అయితే చాలా బాగుందండి, చుట్టూ అంతా కూడా కొండలు, లోయలు చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా అనిపించిందండి, అంతా కూడా ఓపెన్ ప్లేస్ లాగా ఉంది కదా, గాలి కూడా బాగా ఈడ్చి కొడుతుంది. ఈ పైకి వచ్చాక ఇలాగ చిన్న గుడిసెలాగా ఉందండి, ఇది ఇక్కడ పాతకాలపు వాళ్ళు ఉండే గుడిసెల లాంటివంట, ఊరికే నమూనాకి అలాగ పెట్టారు, ఇది ఓపెన్ చేసేమి లేదండి. చూసారా వ్యూ చాలా బాగుందండి. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్ కొండల మీద అంతా కూడా ఈ గేదెలు ప్యాడ్లేసాయండి. మనం ఎక్కడానికే ఇంత అవస్థ పడిపోతున్నాము, ఈ గేదెలు ఇంత వెయిట్ తోటి ఈ కొండలు ఎలా ఎక్కాయా అనిపించింది నాకైతే. వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది, తప్పకుండా కొంచెం కష్టమైనా కూడా ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి చూడాలండి, అంత బాగుంది. ఎక్కేటప్పుడు మాత్రం బాబోయ్ అనిపిస్తుంది, కానీ ఎక్కిన తర్వాత మాత్రం చాలా అందంగా ఉంటుంది. చల్లటి గాలి చాలా అద్భుతంగా ఉందండి. దూరంగా చూసారా కొండల మీద మబ్బులు అలాగ వాలున్నట్లు చాలా అందంగా ఉంది. ఈ కొండలు మబ్బులు కలిసిపోయాయేమో అనిపిస్తుందండి, అంత అందంగా ఉంది. ఇక్కడ చాలా సాంగ్స్ షూటింగ్ చేశారంటండి, ఎంత సెర్చ్ చేసినా కూడా ఏమేమి సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారనేది తెలియలేదు నాకు. అంటే మీకు ఏమేమి సాంగ్స్ చేశారో చెప్దామంటే, కానీ నేను విన్నదైతే మాత్రం చిరంజీవి విజయశాంతి గారిది చెక్క చెక్క సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ ఇక్కడే చేశారని విన్నాను. ఇప్పుడు రెండో కొండ కూడా ఎక్కుదామండి. ఈ రెండింటికి మధ్యలో ఇలాగ దారిలాగా ఉంది, ఇంకా వెళ్ళొచ్చండి. ఇదంతా కూడా మొత్తం 20,000 ఎకరాలు అంటండి. ముందు అంత ఉంటుందా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుందండి నిజంగానే 20,000 ఎకరాలు ఉంటుందండి, చాలా ఓపెన్ ప్లేసు. మన కంటికి కనిపించినంత దూరం కూడా ఈ కొండ ఇలాగ ప్లెయిన్గా ఉందండి, మొత్తం కూడా లాన్ వేసినట్లు చాలా అందంగా ఉంది. ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళ కష్టాలు అయితే ఇక అసలు చెప్పక్కర్లేదండి, ఎంతమంది ఎన్ని రకాల స్టిల్స్ తీసుకోవాలో అన్ని రకాల స్టిల్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా చూస్తే ఫన్నీగా ఉంటుంది. సూర్యుడు చూసారా వద్దామా వద్దా అన్నట్లు మొబ్బుల చాటుని దాక్కున్నాడు, అదే మంచిదే ఇందులేండి. సూర్యుడు బాగా ఉన్నట్లయితే మేము కిందే మఠం వేసుకొని కూర్చునే వాళ్ళమే, ఈ పైకి ఎక్కలేక. ఎండకి ఈ కొండలు కనుక ఎక్కామంటే తీరిపోద్దండి,
అందుకే ఈ సూర్యుడు లేకపోవడమే మంచిదైంది. వ్యూ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. దీనికోసమైనా మనకు కొంచెం కష్టమైనా ఈ దగ్గరికి రావాలండి. చూసారా రిటర్న్ నేను ఈ పామ్ మెలికల్ రోడ్లో నుండి వస్తున్నాను. ఇది కూడా ఇలాగ మెలికలు తిరుగుతూ వెళ్తుంటే భలే సరదాగా అనిపించిందండి. చాలా బాగుంది. ఇలాగ ఇది అంతా దిక్కుంటూ వెళ్ళి కిందకు ఒకసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి మళ్ళీ వేరే స్పాట్కి వెళ్ళామండి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ ఈ ఊటీకి సంబంధించిన కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాటిని కూడా చూడండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.